హలో ఫ్రెండ్స్, నేను మీ సత్యశ్రీ. ఈరోజు నేను చెప్పాలనుకున్నది బేబీకి ప్రతి బేబీ ఇన్ఫాంట్స్ టైంలో వాళ్ళ స్కిన్ అనేది చాలా స్మూత్గా ఉంటుంది. ఈరోజు నేను మీకు చెప్పాలనుకున్న విషయం డే వన్ పుట్టిన ప్రతిరోజు నుంచి బేబీకి ఎలాంటి ప్రొడక్ట్స్ యూజ్ చేస్తే వాళ్ళ స్కిన్ బాగుంటుంది, వాళ్ళ కలర్ బాగుంటుంది, వాళ్ళకి కళ్ళు మంటది లేకుండా, వాళ్ళకి ఎలా హెల్తీ గ్రోత్కి యూజ్ అవుతుంది అనేది కాన్సెప్ట్ మీద ఈరోజు నేను మీకు వీడియో అనేది చేయడం జరుగుతుంది. మెయిన్ ఇది చూసినట్లయితే సెబమెడ్ ప్రొడక్ట్స్ అండ్ సెబమెడ్ బాడీ మిల్క్. ఇది లోషన్, ఇది ఆయిల్. ఇంకా ఇదే కాదు, మీకు ఇలా సెబమెడ్ సోప్ కూడా ఉంటుంది. సో ఇంకా నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్, షాంపూ, పౌడర్, ఎవ్రీథింగ్ అనేవి ప్రతి ఒక్క ప్రొడక్ట్, ఇది నెంబర్ వన్ టాప్ బ్రాండ్. ఈ బ్రాండ్లో మీకు దొరుకుతాయి. మీరు చూసినట్లయితే ఇక్కడ PH5 అని, సెబమెడ్ అన్ని ప్రొడక్ట్స్ మీద PH5 అనే ఒక లోగో ఉంటుంది. PH5 ఏంటంటే చూడండి, PH5.5. ఇది యూజ్ చేస్తే ఏంటంటే ఈ లోగో ఉండడం వల్ల మీకు దీని నుంచి ఎటువంటి కెమికల్ అనేది ఉండదు. జనరల్గా మనం యూజ్ చేసే సోప్స్లో అండ్ షాంపూస్లో ఎందులో ఉన్న కెమికల్ అనేది ఉంటుంది, దానివల్ల అది యూజ్ చేస్తే బేబీస్కి కళ్ళు మంట రావడం అనేది జరుగుతుంది. పిహెచ్ ప్రొడక్ట్స్ యూజ్ చేయడం వల్ల బేబీకి ఎటువంటి ఎఫెక్ట్ అనేది ఉండదు. మీరు చాలా హ్యాపీగా పిహెచ్ ప్రొడక్ట్స్ యూజ్ చేయడం వల్ల చాలా అడ్వాంటేజ్ అనేది ఉంటుంది. సో తప్పకుండా మీరు కూడా ఈ వీడియో చూసిన తర్వాత ఇలాంటి ప్రొడక్ట్స్ మెయిన్లీ ప్రిఫర్ చేయండి. ఇంకా మీకు డీటెయిల్స్ పూర్తిగా కావాలనుకుంటే వీడియో ఎండ్ వరకు చూడండి, నేను దీని గురించి ఎవ్రీథింగ్ చెప్తాను మీకు. జనరల్గా బేబీస్ ఫస్ట్ డే చాలా కలర్ పుడతారు. ఎలాంటి బేబీ అన్నా మంచి కలర్తో, మంచి బాడీ స్మూత్నెస్తో పుడతారు. 1 మంత్ అయ్యేసరికి ప్రతి బేబీ కలర్ తగ్గుతుంది. ఫస్ట్ పుట్టినంత కలర్ అయితే ఉండదు, బాడీ కూడా చేంజ్ అవుతుంది. వింటర్ సీజన్ అయితే ముందే పగిలిపోతుంది, ర్యాషెస్ వచ్చేస్తాయి, బేబీ స్కిన్ చాలా సున్నితంగా ఉంటుంది. సో 1 మంత్ అయిన తర్వాత నుంచి మరలా మనం యూజ్ చేసే ప్రొడక్ట్ బట్టి, మనం తీసుకునే కేర్ బట్టి వాళ్ళు కలర్ పెరగడం, స్కిన్ స్మూత్ అవడం అనేది స్టార్ట్ అవుతుంది. సో స్టార్టింగ్ స్టేజ్లోనే మనం మంచి ప్రొడక్ట్ యూజ్ చేయాలి. జనరల్గా కోకోనట్ ఆయిల్తో బేబీకి మన పెద్దవాళ్ళు అనేది స్నానం చేయిస్తారు. అలా చేయించడం వల్ల బాడీ అయితే స్మూత్గానే ఉంటుంది, కానీ ఎంతో కొంత స్కిన్ అనేది కలర్ బ్లాక్గానే ఉంటుంది కోకోనట్ ఆయిల్ యూజ్ చేయడం వల్ల. సో అప్ టు 1 ఇయర్ వరకు బేబీకి ఇలాంటి మంచి బ్రాండెడ్ ప్రొడక్ట్స్ యూజ్ చేయడం చాలా మంచిది. ఈ సెబమెడ్ ఆయిల్ యూజ్ చేయడం వల్ల ఇది నలుగు చాలా బాగా, పిల్లలకి ప్రతిరోజు మానకుండా నలుగు పెట్టాలి. దానివల్ల ఎంతో ఉపయోగం ఉంది. వేసవకాలంలో ఒళ్ళు పేలకుండా, వింటర్ సీజన్లో ర్యాషెస్ రాకుండా, ఒళ్ళు పగలకుండా ఉంటుంది. సో మీరు అలాంటి నలుగు పెట్టాలనుకుంటే స్నానానికి 1 గంట ముందు ఈ సెబమెడ్ మసాజ్ ఆయిల్తో బేబీకి మసాజ్ చేసి తర్వాత మీరు నలుగు పెట్టినట్టయితే వాళ్ళ ఒళ్ళు పగలకుండా, ర్యాషెస్ రాకుండా చాలా స్మూత్గా ఉంటుంది. అండ్ దీన్ని హెయిర్కి కూడా యూజ్ చేయొచ్చు. బట్ ఇక్కడ ఏమన్నా టెన్షన్ కండిషన్స్ ఉంటే రాస్తారు, మీరే చెక్ చేసుకోండి. ఈ ఆయిల్ని ఫేస్ మీద ఐస్ చుట్టూ అవాయిడ్ చేసి యూజ్ చేస్తే మంచిది. నేనైతే మా బేబీకి ఫేస్ మీద కూడా యూజ్ చేశాను, ఎటువంటి ప్రాబ్లం అనేది ఎప్పుడూ లేదు. నేను 1 మంత్ నుంచి కూడా ఈ ఆయిల్ అనేది యూజ్ చేశాను, టిల్ నౌ ఇప్పటికీ కూడా యూజ్ చేస్తున్నాను. ఇది లోషన్, వింటర్ సీజన్లో మీకు ఈ లోషన్ అనేది చాలా ఉపయోగపడుతుంది. ఈ లోషన్ మిల్క్లా చాలా స్మూత్గా ఉంటుంది. ఇక్కడ ఎలా మెన్షన్ చేశారు మిల్క్ కానీ ఇలాగే ఉంటుంది. ఈ లోషన్ యూజ్ చేయడం వల్ల ఎంత చలిగా ఉన్నా కానీ బేబీ స్కిన్ పగలకుండా చాలా స్మూత్గా ఉంటుంది. అలాగే మీకు బేబీ క్రీమ్ దొరుకుతుంది. సమ్మర్లో అయితే లోషన్ కాకుండా బేబీ క్రీమ్ యూజ్ చేసుకుంటే బాగుంటుంది. షాంపూ కూడా, షాంపూ యూజ్ చేయడం వల్ల మీకు ఎటువంటి ఐస్ బర్నింగ్ అది ఏమీ రావు. బేబీస్కి కొంచెం పొరపాటున నోట్లోకి వెళ్ళినా షాంపూ వాటర్ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ అనేది ఉండదు. అలాగే సోప్ కూడా చాలా స్మూత్గా ఉంటుంది. నార్మల్గా అన్ని సోప్స్ వస్తున్నట్టు ఎక్కువగా నొరగ రావడం, వాళ్ళ కళ్ళల్లోకి వెళ్ళడం అదంతా ఏం జరగదు, చాలా స్మూత్గా ఉంటుంది. అసలు ఎక్కువగా నొరగ అనేది రాదు. ఈ సోప్ కూడా మీకు చాలా ఉపయోగపడుతుంది. మెయిన్ పౌడర్ నాకు అన్నింటికన్నా సెబమెడ్ ప్రొడక్ట్లో బాగా నచ్చింది పౌడర్. జనరల్గా పౌడర్ రాసిన అది కొంచెం సేపటికి పోతుంది, కానీ సెబమెడ్ పౌడర్ అనేది ఏంటంటే ఎంత అది రాయడం వల్ల ఎక్కువ చెమట అనేది పట్టదు. లైట్ నైట్ టైం అయితే అది కొంచెం షైనీగా మెరుస్తున్నట్టు, లైక్ బేబీస్కి మేకప్ వేసినట్టే ఉంటారు. చాలా ఫేస్కి అయితే గ్లో ఉంటుంది. ఆ పౌడర్ అయితే చాలా 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 బాగుంటుంది. మీరు మస్ట్ అండ్ షుడ్గా పౌడర్ అనేది ట్రై చేయండి, అది చాలా మంచి రిజల్ట్ ఉంది. నాకు బాగా లైక్ చేసిన ప్రొడక్ట్స్ ఇవన్నీ ఓకే, చాలా బాగుంటాయి, బట్ ఆ పౌడర్ అనేది మాత్రం డిఫరెంట్, దాని రిజల్ట్ చాలా బాగుంటుంది. అలాగే మీకు ఈ ప్రొడక్ట్స్కి సంబంధించిన లింక్ కావాలనుకుంటే నేను నా డిస్క్రిప్షన్లో లింక్స్ అనేవి కూడా నేను మెన్షన్ చేస్తాను. యూజ్ చేసుకున్న లింక్ యూజ్ చేసుకుని మీరు పర్చేస్ చేసుకోండి. బయట షాప్లో కొంటే మీకు సేమ్ ప్రైజే ఉంటాయి, మ్యాక్సిమం డిస్కౌంట్ అనేది ఉండదు. సెబమెడ్ ప్రొడక్ట్స్ కొంచెం ఎక్కువ కాస్టే ఉంటాయి, బట్ రిజల్ట్ కూడా అలాగే ఉంటుంది. అదే మీరు ఆన్లైన్లో పర్చేస్ చేస్తే మీకు ఉన్న MRP కన్నా అట్లీస్ట్ 30-40% డిస్కౌంట్లో మీరు ఈ ప్రొడక్ట్ అనేది పర్చేస్ చేయగలుగుతారు. సో నేను నాకు
నేను మ్యాక్సిమం ఏ టాపిక్ చూస్ చేసుకున్నా అందులో మీకు యూజ్ అయ్యే వస్తువులు ఉంటే ప్రతి వస్తువుకి నేను డిస్క్రిప్షన్లో లింక్స్ అనేవి యాడ్ చేస్తాను. సో మీరు రెగ్యులర్గా నా వీడియోస్ ఫాలో అవుతూ డిస్క్రిప్షన్లో లింక్ యూజ్ చేసుకోండి. ఆ ప్రోడక్ట్ అనేది మీరు పర్చేస్ చేసుకోవచ్చు, మీ బేబీస్కి కూడా యూజ్ చేసుకోవచ్చు, లేదా కిచెన్ ఐటమ్స్ కానీ హోమ్ ఐటమ్స్ కానీ ఏదైనా సరే మీకు కావాలనుకుంటే యూజ్ చేసుకోండి. అలాగే నా వీడియో నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ కూడా చేసుకోండి.